రెమ్యునరేషన్ అని చెప్తారా? రెమ్యునరేషన్ కూడా అంటే బయట ఫిగర్ చెప్పకూడదు కానీ ఇంకోటి ఒకటే చెప్తా, వాళ్ళు ఏవో కొంతమంది డబ్బులు ఇచ్చేసి వెళ్తారు, అలాంటివి ఏమీ లేవు. వాళ్ళు వాళ్ళే మనకి ఇస్తారు, హ్యాండ్సమ్గా ఇస్తారు. అంటే జనరల్లీ నువ్వు ఎంత సంపాదిస్తావో నెలకి దానికి ఒక 4 నీ జీతం 1,00,000 రూపాయలు అనుకో, నీకు 4 లక్షలు ఇస్తారు. ఓ సూపర్. సాటిస్ఫై ఆ మీరు మీకు వచ్చిన దానికి? నేను అసలు డబ్బుల కోసం కాదు వెళ్ళింది. ఓకే, అది అది ఉన్నా లేకపోయినా బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళింది. సరే, ఇప్పుడు డబ్బుల కోసమే వచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా వచ్చారా అనిపించారా? ఎవ్వడు నాకు తెలిసి అంత పెద్ద ఆపర్చునిటీ వచ్చినప్పుడు డబ్బుల కోసం నాకు డబ్బులు తగ్గింది అని మణికంట కావాలి కావాలి అన్నాడు కదన్నా. డబ్బులు ఆడి సంపాదించుకోవడం వేరు, అసలు వెళ్ళడానికి నీకంటే ఇప్పుడు ప్రైజ్ మనీ వేరు, జస్ట్ మామూలుగా 1 వీక్ ఇచ్చే ఇది వేరు. దానికోసం నాకు తెలిసి బేరాలు ఆడుకున్నారంటే నాకు తెలిసి ఏమో మరి అడుగుతారంట. నేనేమి మాట్లాడలేదు అసలు, ఎంత రెమ్యునరేషన్ ఏంటి అని కూడా. నేను వాళ్ళే ఇంత అని చెప్పారు, నాకు కొంత నబీల్ కన్నా మొహమాట వస్తుంది నేను. సో కాబట్టి నేను ఒక మాట కూడా నాకు తక్కువైంది సార్, ఇది సరిపోదు సార్, ఇలాంటి మాటలు రావు నా దగ్గర నుంచి, ఎప్పుడు రావు. అలా ఇంకొకటి, మీరు వేసుకునే బట్టలు ఉంటాయి కదా ఎపిసోడ్స్లో, అవి మీ ఇంటి నుంచే వస్తాయి కానీ డబ్బులు వాళ్ళు ఇస్తారా లేకపోతే ఎట్లా? మీరేనా? కానీ ఫస్ట్లో అడ్వాన్స్ ఇస్తారు బట్టలకి కొనుక్కోమని? అడ్వాన్స్ అని కూడా కాదు, అది మన రెమ్యునరేషన్ ఎంత ఉందనుకో, దాంట్లో కొంత పార్ట్ ముందు ఇస్తారు. ఓకే, సో దట్ నీ ఖర్చులకి ఏమైనా పనికి వస్తాయని. అంటే నువ్వు ఏమైనా పిఆర్ని పెట్టుకోవాలన్నా నీకు సంబంధించి ఏం సపోర్ట్? సగం ముందు సగం అయిపోయాక ఇస్తారు. ఓకే, ఈ డబ్బులు ఎట్లా వస్తుంటాయన్నా, వారానికి వస్తుందా లేకపోతే ఎట్లా? వారానికి లెక్క, వారానికి చెక్, డైరెక్ట్ అంతా అయిపోయాక ఇస్తారు. ఎపిసోడ్ అంటే సీజన్ మొత్తం అయ్యాక వస్తాయా? ఫస్ట్ సగమే మీకు వచ్చింది అంటే వీక్ సగమే వచ్చింది మీకు, ఇంకా రావాలి బ్యాలెన్స్. ఓకే, అగ్రిమెంట్ ఏమైనా ఉంటుందన్నా? అగ్రిమెంట్ ఉంటుంది. ఎంత అంటే 1 ఇయర్ మా టీవీలో ఉండాలన్న? అలాగా దాదాపు ఒక 9 to 1 ఇయర్ మధ్యలో ఇంకా వేరే చోట ఎక్కడ కనపడుతుంది. నేను ఎందుకు ఇవన్నీ మిమ్మల్ని అడుగుతున్నానంటే, చాలామంది ఈ ప్రోగ్రామ్ని బ్యాడ్ చేయడానికి కొంతమంది ట్రై చేస్తారు కదా, ఆ బ్యాడ్ వాళ్ళకి బాబు ఇది ప్రాసెస్ అని తెలియజేయటానికి. ఇంకోటి ఏంటంటే, అదే తెలియ ఎవడో పెద్ద 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 రివ్యూర్ అనుకుంటాడు వాడు, వాడే కనీసం నువ్వు తెలుసుకొని మాట్లాడరా. కదా వాళ్ళు డబ్బులు ఇచ్చి లేకపోతే గ్రూప్ గేమ్లు ఆడమని మాకు చెప్పారని అబ్సల్యూట్ బేస్లెస్ అది. ఎందుకంటే ఎవరికైనా అన్యాయం జరిగితే మీరు తోడు ఉంటారు, ఆ తోడు ఉంటారు కాబట్టే మనిషికి జరిగినా వ్యవస్థకు జరిగినా తప్పు తప్పే కాబట్టి మిమ్మల్ని అడిగాను అంతే.